హలో, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా 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 పనులు ఉన్నాయన్నమాట. అందుకే మార్నింగ్ 6:30 నుంచి అలా మెలకు వస్తూ 6:30 లేచాను. ఇప్పుడు ప్రస్తుతానికి చాలా రోజుల నుంచి వాడటం పక్కన పెట్టేశాను కదా. మీకు తెలుసు నేను బాగా ఎక్కువ వాడేదాన్ని. ఫస్ట్ బాటిల్ అయితే ఇంకా లిటరల్లీ రోజు డైలీ వాడాను, కానీ దీనికి వచ్చేటప్పటికి సెకండ్ బాటిల్ అనమాట. ఇది దీనికి వచ్చేటప్పటికి ఎందుకో చాలా బద్దగా వస్తుంది అనమాట. అంటే రాసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలి కదా. ఇంకా బద్దకం అంటే మామూలే కదా ఇంకా అందరికీ. సో ప్రస్తుతానికి అయితే ఇది వాడదామని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఫేస్కి అయితే అప్లై చేసుకుని అండ్ పిల్లల్ని అది స్కూల్కి పంపించి వర్కౌట్ అయితే మొదలు పెట్టారనమాట. ప్రస్తుతానికైతే ప్రీతిని స్కూల్కి పంపించకూడదని అనుకుంటున్నాను. ఎందుకనేది చెప్తాను, మనమైతే వెళ్తాడు, ప్రీతి వెళ్తుందో లేదో చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇదైతే రాసుకుంటున్నాను. ఇది ట్రైబ్ కాన్సెప్ట్ వాళ్ళది కుంకుమాది తైలం. చాలా చాలా బాగుంటుంది, పింపుల్స్ ఉన్నా అండ్ మార్క్స్ ఉన్నా మనకి బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇలా ఉంటుంది స్ట్రక్చర్, ఆయిలీ కంటెంట్లో ఉంటుంది అనమాట. ఇది ఆయిలే, నాట్ ఏ సిరమ్, ఇది ఆయిల్ అనమాట. మనం కొద్దిగా ఒక ఫ్యూ డ్రాప్స్ అప్లై చేసుకుని పూర్తిగా మసాజ్ చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ వరకు ఉంచుకోవచ్చు. సో ఇలా అయితే మసాజ్ చేసేసుకోవాలి. అండ్ దీనికన్నా ముందు నేను డెర్మావివ్తో ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు డెర్మావివ్ నా ఫేవరెట్ అని. ఈ పర్టిక్యులర్ టైంలో చాలా చాలా బాగా నచ్చింది నాకు. సో దాంతో అయితే నేను ఫేస్ వాష్ అనేది చేసేసుకుంటున్నాను. అండ్ ఇది నా థర్డ్ బాటిల్ అనుకుంటా. ఎస్, ఇది నా థర్డ్ బాటిల్. చాలా చాలా బాగా నచ్చింది. స్కిన్ అనేది మంచి స్మూత్గాను అలాగే డ్రై అయిపోకుండా అలాగే ఆయిల్ అవ్వకుండా ఆ టైప్లో ఉంటుంది అన్నమాట. ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా ఒక్కొక్క టైంలో డ్రైగా అనిపిస్తుంది. మన ఫ్యాన్ దగ్గర పడుకున్నా ఫ్యాన్ కింద పడుకున్నా డ్రైగా అనిపిస్తుంది, కానీ ఇది వాడిన తర్వాత అసలు డ్రైనెస్ అనిపించదు. మనకి ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకునే ఒక 5-6 గంటల వరకు మనకి డ్రైనెస్ అనేది రాదనమాట. స్కిన్ కూడా కొంచెం స్మూత్గా అనిపిస్తుంది. సో అందుకని ఇది బాగా నచ్చింది నాకు. అండ్ ఎక్కువ స్వెట్ కూడా నాకు బాగా ఎక్కువ అనమాట. ఇది వాడుతున్న దగ్గర నుంచి లిటిల్ బిట్ స్వెట్ కూడా ఎక్కువ రావడం తగ్గింది. సో అది ప్రస్తుతానికైతే ఇలా ఆయిల్ మసాజ్ చేసేసుకుని ఇప్పుడు నేను వంటలోకి అయితే వెళ్ళిపోవాలి. ఏం వండాలో చూసుకోవాలి. నేనైతే సాంబార్ కషాయం ఇడ్లీ వేసుకుందామని సాయంత్రం ఇడ్లీ వేసుకుని సాంబార్ ఇడ్లీ తినేసాం అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేయాలి చూద్దాం. ఇప్పుడు ఇది ఆయిల్ వచ్చేసి మన ఫేస్కి వాడుతున్నాం కదా, కొంతమందికి నెక్ బ్లాక్గా ఉంటుంది. సో కొద్దిగా మీరు ఫేస్ వాష్ అది చేసుకోకుండా డైరెక్ట్ స్నానం చేసి పని అయితే నెక్ కూడా రాసేసుకోండి. ఓన్లీ ఫేస్ వాష్ ఒకటి చేసుకుంటాను. రాసేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అనుకుంటే కనుక నెక్ అప్లై చేయకండి. ఎందుకంటే నెక్ని మనం ఇగ్నోర్ చేస్తాం కదా ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు. సో అందుకని నెక్కకి రాయకండి, ఓన్లీ ఫేస్కే రాసుకోండి. ఓకేనా? నేనైతే ఇప్పుడు ఎలాగ బాత్ చేయాలి కాబట్టి నెక్కకి కూడా అప్లై చేశానమాట. అండ్ ఎవరికైనా స్కిన్ ఇష్యూస్ ఉంటే కనుక వాడచ్చు, ఏ ఇష్యూ లేదంటే కనుక అక్కర్లేదు. ఎక్కువ నేను మేకప్ ఐటమ్స్ ఎక్కువ కొనను, ఏదో ఒకటి బీబీ క్రీము అది ఇది ఏదో ఒకటే కొంటా. అండ్ దాని తర్వాత స్కిన్ కేర్ మాత్రం నాకు నచ్చితే కనుక రెండోసారి కూడా పర్చేస్ చేస్తానన్నమాట. దీంట్లో నేను ఏ ప్రొడక్ట్స్ అయితే చూపించానో స్కిన్ కేర్కి సంబంధించింది మొత్తం అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అవి కాకుండా ఇంకా నేను ఏమైనా వాడితే అవి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. నా దగ్గర ఉన్న లింక్స్ అన్నీ ఇస్తానన్నమాట. సో నేనైతే ఇంచక్క ఫేస్ వాష్ అది అన్నీ చేసేసుకుని ఆయిల్ మసాజ్ చేసేసుకుని ఆ తర్వాత ఇంచక్క మంచిగా ఒక 1 లీటర్ వాటర్ అయితే తాగుతున్నాను. డైలీ మార్నింగ్ 1 లీటర్ వాటర్ తాగేస్తున్నాను. దాని తర్వాత జిమ్ చేయాలి. ఈవినింగ్ ఆ టైంలో ఇంకొక 1 లీటర్, అది కాకుండా ఇంకా రోజంతా ఏదో ఒకటి తాగుతూ ఉంటాం కదా, ఇవి కాకుండా నేను పర్టిక్యులర్గా 1 లీటర్ అని పెట్టుకుని మార్నింగ్ 1 లీటర్ ఈవినింగ్ 1 లీటర్ ఇలా తాగుతున్నాను అన్నమాట. ప్రస్తుతానికైతే
నేను వంట చేసే టైంలో ఇలా 1 లీటర్ 9 లోపు పూర్తయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ సాయంత్రం. ఇప్పుడైతే వర్కౌట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనునైతే స్కూల్కి పంపించేసాను. ప్రీతి ఇంట్లోనే ఉంది. అండ్ ఇప్పుడు కూడా ఇందాక ఆయిల్ వేసుకున్నాను కదా, డర్మాగుల్తో ఫేస్ వాష్ అనేది చేసేసుకున్నాను అనమాట. డర్మాగుల్తో ఫేస్ వాష్ చేసేసుకున్నాను. దాని తర్వాత సన్స్క్రీన్ రాసుకోవాలి, లేదంటే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఒక 2 డేస్ నుంచి రెండిటి కలిపి కాంబినేషన్ వాడుతున్నాను అనమాట. అంటే అలా వాడచ్చో లేదో పూర్తిగా తెలియదు, వాడినా నాకేమీ తేడా అనిపించలేదు. అంటే ఏముంటుంది కదా, కాన్స్ ఏం కనబడలేదు అని. అందుకని ఇది న్యూట్రీడెర్మా న్యూట్రిజన్ సన్స్క్రీన్ తీసుకున్నాను కదా. చాలా అంటే స్ట్రక్చర్ పైకి చూడడానికి ఆయిలీగా అనిపిస్తుంది. అందుకని నేను ఏం చేస్తానంటే ఈ డెర్మా న్యూట్రీడెర్మ్ మాయిశ్చరైజర్ని, న్యూట్రోజన్ ఏమో సన్స్క్రీన్, ఇవి రెండు ఇలాగ కనిపిస్తుంది కదా, రెండు తీసుకున్నా. ఇవి రెండు కంబైన్ చేసేసి రాసుకుంటున్నాను అనమాట. కొద్దిగా అంత ఆయిలీ స్కిన్లా మనకు కనిపించట్లేదు. న్యూట్రోజన్ ఏంటంటే చూడడానికి ఆయిలీ స్కిన్లా కనబడుతుంది, మనకి ఫీలింగ్కి ఆయిలీగా అనిపించదు. మనం అద్దం ముందు కూర్చోకుండా మనం రాసుకున్నామంటే సూపర్ చాలా బాగుంది మ్యాట్ ఫినిష్ అనుకుంటాము. కాకపోతే అద్దం ముందుకు వచ్చేటప్పటికి ఆయిలీగా అనిపిస్తుంది అనమాట మన ఫేస్. అందుకని నేను ఇవి రెండు కాంబినేషన్ ట్రై చేశాను, కొంచెం ఆయిలీ తగ్గింది. సన్స్క్రీన్ ఎప్పుడు ఎక్కువ రాసుకోవాలంట, సో నేను స్టార్టింగ్ కాబట్టి చాలా అంటే చాలా తక్కువే రాస్తున్నాను. ఒక నేను తీసుకున్న దాంట్లో ఒక 5% 5 టైమ్స్ అన్న పెంచాలి. నేను మాత్రం చాలా అంటే చాలా తక్కువ రాస్తున్నాను అన్నమాట. ఏదైనా మిగిలితే మన నెక్కకి అలాగే హ్యాండ్స్కి రాసేసుకోవడమే. కాసేపు ఫ్యాన్ వేసుకుని ఆరబెట్టుకున్నామంటే పూర్తిగా డ్రై అయిపోతుంది. సో ఇదన్నమాట. ఇప్పుడు బొట్టు పెట్టేసుకుని వర్కౌట్ మొదలు పెట్టాలి. ఎక్కడైనా సరే జిమ్లోకి ఎంటర్ అవ్వగానే కొటేషన్స్ కనబడతాయి మనకి మోటివేషన్ తెప్పించడానికి. ఇవి చూడగానే వెంటనే మోటివేషన్ వచ్చేస్తుంది, ఇంకా చేయాలి ఇంకా చేయాలి అనిపిస్తుంది. ఇక్కడ ఒక 4-5 చూపిస్తున్నాను అన్నమాట మీకు, ఒక 2 చూపిస్తున్నా కొటేషన్స్. నా వెయిట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 87.6 ఉందన్నమాట నా వెయిట్ ఇప్పుడు ప్రజెంట్. సో ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం ఏదైనా టిఫిన్ తినేసి ఆ తర్వాత ప్రీతిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి ఎందుకు అనుకోవచ్చు అందరూ, ఎందుకంటే ఒక్కసారి ప్రీతికి చిన్న దెబ్బ అయితే తగిలింది, అది ఐరన్ గుచ్చుకోవడం వల్ల 1 మంత్ తర్వాత అది సెప్టిక్ అయ్యి ఇంకా పెద్దది అయిపోయింది అనమాట. సో దానికోసమని నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. ఎలా ఉన్నా చాలా చిన్నదే, తగిలినప్పుడు మాత్రం చాలా ఇలా గీరుకున్నట్టే ఉంది. అప్పుడు చాలా చిన్నది కదా, వెంటనే తగ్గిపోయింది కదా అని మేము ఇంకా ఇంజెక్షన్స్ సెప్టిక్ సంబంధించిన ఇంజెక్షన్స్ ఏమీ చేయించలేదు. సో ఇది 1 మంత్ తర్వాత మళ్ళీ బయటకు వచ్చిందనమాట,
తగిలింది చిన్నదైనా అది ఒక 1 రూపీ కాయిన్ అంతలా అయిపోయింది. దానికి లోపల ఖండంలా పడిపోయి చుట్టూరు స్ప్రెడ్ అయిపోయింది, హీల్ అయిపోయి స్ప్రెడ్ అయిపోయింది అన్నమాట. మనం ఏమంటాము దాన్ని, చీమిలాగా మొత్తం ఎక్కడైతే పడిందో మనకి కన్నంలాగా ఆ పడిన చోట కాకుండా దాని చుట్టూరు మొత్తం అంతా మనకి స్వెల్లింగ్ లాగా వచ్చేసింది, వాసిపోయింది అన్నమాట. సో అందుకని ఇప్పుడు క్లీనింగ్ చేసేసి దానికి ఎప్సమ్ సాల్ట్ అలాగే గ్లిజరిన్ కలిపి మనకి ఇలా బ్యాండేజ్ అయితే కట్టారనమాట. ముందైతే అన్ని ఎక్స్రేలు అన్నీ తీయించాము, అన్నీ తీయించాం కానీ ఏం ప్రయోజనం లేదు ఎక్స్రేల వల్ల, నార్మలే అన్నారు. సో బ్లడ్ సర్క్యులేషన్ అది బాగా వెళ్ళడానికి మందులు రాశారనమాట. ప్రస్తుతానికి అయితే ఇలా ఒక 3 డేస్ రోజు కట్టు మారుస్తూ ఉండాలి. కొంచెం షుగర్ వేసుకుంటే బాగుంటుందేమో కదా. ఎల్రా చిచ్చి అదవన్నది అదవా. ఈసారి కొంచెం ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మాకు నీరసాలు వచ్చి ఇంచక్క ముజీటో అయితే చేసుకుని తాగేసామన్నమాట. మొత్తం అందరూ కలిపి ఒకే గ్లాసులో 2-3 టైమ్స్ అన్నా కలిపి ఉంటాను నేను. ఒకసారి షుగర్ వేసి ఒకసారి సాల్ట్ వేసుకుని, సో అలా అయితే మొజీటో అయితే తాగేసాం మేమందరూ. దాని తర్వాత ఇంకా వాటర్ మిగులుతుంది కదా, సో ఈ శ్రీగడు ఇలా ఆడుకుంటున్నాడు అనమాట ఐస్ వాటర్ తోటి. అప్పుడప్పుడు వస్తాడు మా నైబర్స్ అబ్బాయి అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత నైట్ ఇంకా మాకు మూవీకి వెళ్ళాలనిపించింది అనమాట. సో అందుకని రాధేశ్యామ్ మూవీకి వెళ్ళాము. రాధేశ్యామ్ వచ్చి చిచ్చించి సీతారామం చిన్న. సో దీంతో లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ లైక్ అనేది క్లిక్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ ఇదన్నమాట. ఇంకా నేను ఇక్కడ ఏ వీడియో 5 సెకన్స్ 4 మినిట్స్ ఓకే.